हेलो फ्रेंड्स, गुड मॉर्निंग, वेलकम टू माय चैनल। नेनु मीकु चूपिंचबोतुन्न रेसीपी पुदीना टमाटर चटनी। मुंदुगा मिर्ची पच्चिमिर्ची तीसुकोनि इला बांडी पेट्टुकोनि कोंचेम आयिल वेसुकुंटू इला सिम लो पेट्टि फ्राई चेसुकोवाली। इला कोंचेम गोल्डन कलर लोकि वच्चेदाका मिरपकायल्नि फ्राई चेसुकोवाली। చూడండి, ఇలా కొంచెం గోల్డెన్ కలర్ వచ్చింది కదా, ఇప్పుడు తీసి ఇది పక్కన పెట్టుకోవాలి। తర్వాత మనం ఉడికించి పెట్టుకున్న టమాటా ముక్కల్ని కూడా అదే బాండిలో వేసి కొంచెం ఆయిల్ యాడ్ చేసి ఇలా ఫ్రై చేసుకోవాలి। ఇలా టమాటా ముక్కల్ని ఉడికించుకోవాలి, కొంచెం దగ్గర పడేదాకా ఉడికించుకోవాలి। చూడండి, దగ్గర పడింది। తర్వాత మనము క్లీన్ చేసి పెట్టుకున్న కడిగి పెట్టుకున్న పుదీనాను కూడా యాడ్ చేసుకోవాలి। ఆ పుదీనాను టమాటా ముక్కలతో కలిపి ఉడికించుకోవాలి। ఇంకో ఇలా ఉడికించుకోవాలి। చూడండి, టమాటా ముక్కలకు దగ్గర పడాయి కదా ఇప్పుడు, అలాగే పుదీనా కూడా ఉడికిపోయింది। ఇలా ఉడికించుకోవాలి, దగ్గరగా ఉడికించుకొని తీసి పక్కన పెట్టుకోవాలి। చూడండి, ఇలా ఉడికిపోయింది కదా పక్కన పెట్టుకొని, తర్వాత పల్లీలు మానిలో చూసి వేసుకొని వేయించుకోవాలి। ఇలా గోల్డెన్ కలర్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకొని పక్కన వేయించుకున్న తర్వాత అలాగే అందులో మనం కొంచెం జీలకర్ర యాడ్ చేసుకోవాలి। ఇలా జీలకర్ర పల్లీలు వేసుకొని ఫ్రై చేసుకొని ఆ పేస్ట్ అందులో వేస్తే చాలా బాగుంటుంది కాంబినేషన్। ఇలా వేయించుకున్న తర్వాత అవి పల్లీలు జీలకర్ర మనం పేస్ట్ చేసుకోవాలి। ఇలా మిక్సీ జార్లో వేసుకొని పొడి చేసుకొని పక్కన పెట్టుకోవాలి। తర్వాత వెల్లుల్లి రెబ్బలు, సాల్ట్, మిరపకాయలు మిక్సీలో పెట్టుకొని పేస్ట్ చేసుకోవాలి। తర్వాత మనం టమాటా ఉడికించి పెట్టుకున్న టమాటా ముక్కల్ని కూడా మిక్సీ వేసుకొని పక్కన తీసుకోవాలి। మనం అన్నీ ముందుగా మిక్సీ వేసుకున్న పొడి పచ్చిమిర్చి అంతా కలుపుకోవాలి। ఇలా కలిపి పెట్టి పక్కన పెట్టుకోవాలి। తర్వాత మనం ఒక ఈ పుదీనా చట్నీ చాలా బాగుంటుంది, గ్యాస్ కూడా ఉంటే తగ్గిపోతుంది ఈ పుదీనా వల్ల। తర్వాత మనం బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకొని పోపు దినుసులు వేసుకొని మనం పోపు రెడీ చేసుకోవాలి। ఇప్పుడు ఎంత ఆయిల్ ఎక్కువ వేసుకుంటే అంత బాగుంటుంది టమాటో చట్నీ, ఆయిల్ బాగుంటేనే బాగుంటుంది, అందుకనే ఎక్కువనే వేసుకున్నాను నేనైతే। తర్వాత రెండు మిర్చి వేసుకున్నాను, కరివేపాకు వేసుకొని పసుపు వేసుకొని దించేసాను టమాటో చట్నీ పోపు పెట్టేసుకున్నాను। థ్యాంక్ యూ ఫ్రెండ్స్।